ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ట్రిపుల్ తలాక్, ఎఫ్ఆర్డీఏ, ఓబీసీ బిల్లుతో పాటు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల మధ్య వివాదం కూడా ఈసారి సమావేశంలో చర్చకు రానుంది. ఎన్నికల బడ్జెట్ కావడంతో రైతులు, సామాన్యులపై కేంద్రం వరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశాలున్నాయి. మొదటి రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తన తొలి ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. ఆర్థిక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కేంద్రం కృషి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాల్ని ఆయన వివరిస్తారు. ఆ తర్వాత ఉభయ సభల్లో కేంద్రం ఆర్థిక సర్వేల్ని ప్రవేశపెట్టనుంది. అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టాక సభ వాయిదా పడుతుంది. మధ్యాహ్నం జరిగే బీఏసీ సమావేశంలో సెషన్స్ లో చర్చకు రానున్న అంశాలు, బిల్లులు తేదీల్ని ఖరారు చేయనున్నారు. అనంతరం ప్రధాని అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం జరుగుతుంది. సభలో ప్రభుత్వానికి మిత్రపక్షాలు సహకరించాలని మోడీ విజ్ఞప్తి చేయనున్నారు. రేపు, ఎల్లుండి వరుసగా 2 రోజులు సెలవుల తర్వాత సభ తిరిగి ఫిబ్రవరి 1న ప్రారంభమవుతుంది. ఆ రోజు సభలో అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 9 వరకు తొలిదశ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తిరిగి మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు 2వ విడత సమావేశం కొనసాగనున్నాయి. పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. ఎఫ్ఆర్డీఐ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు, ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా వంటి కీలక బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం యత్నాలు చేస్తోంది. మరోవైపు సరిహద్దుల్లో నెలకొన్న వివాదం, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వివాదం వంటి వాటిని చర్చకు తీసుకురావాలని విపక్షాలు చూస్తున్నాయి. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్నందున ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే కానుంది. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు, పేదలకు, ఇతర వర్గాలకు కేంద్రం వరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుల్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సెషన్స్ కు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్దమయ్యాయి. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే పార్టీల అధినేతలు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విభజన సమస్యలు, నిధులు, పార్టీ ఫిరాయింపులపై టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ నేతలు ఉభయ దేనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీల వ్యూహం ఎలా ఉండే అవకాశం ఉంది? సెషన్స్ లో రచ్చ చేయనున్నారా? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గత సమావేశాల్లో హైకోర్టు విభజన అంశాల్ని లేవనెత్తిన టీఆర్ఎస్ ఎంపీలు ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టారు. ఈసారి సమావేశాల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాన్ని ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్రాల్లో అమలవుతున్న తీరుపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లో కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామంటున్నారు టీడీపీ ఎంపీలు. మిత్రపక్షంగా ఉంటూనే ఏపీకి సంబంధించిన అంశాలు అడుగుతామని వివరిస్తున్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి తప్పనిసరిగా రేపు జరిగేటువంటి సమావేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బిల్లులు కానీ ఇతర అంశాలు ఏదైతే ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి ఆ బిల్లులు అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ మరి ఈ యొక్క సభ సజావుగా జరగడానికి మా వంతు సహకారం చేస్తామని కూడా మరి స్పష్టంగా నేను హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మాకు ఆదేశాలు ఇచ్చారో దానిగానే మరి యొక్క సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా జరిగింది. బడ్జెట్తో సంబంధం లేదు. సఖ్యత అన్నది తప్పనిసరిగా మరి బడ్జెట్ సమావేశాలు లేకపోతే పార్లమెంట్ సమావేశాలతో సంబంధం లేకుండా మరి ఈ 5 సంవత్సరాల కాలపరిమితి, ముఖ్యంగా తర్వాత అన్ని రకాలుగా కూడా మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ సహశాఖలు ఎప్పుడు కూడా ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వంతో. మేము ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏ అంశాన్నైనా సరే అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. అది మన బాధ్యత కాబట్టి ప్రజలు మనకు ఒక చక్కటి తీర్పు ఇచ్చారు. బడ్జెట్ సెషన్స్ లో పార్టీ ఫిరాయింపులపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు వైసీపీ ఎంపీలు. స్పీకర్ కు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చాక నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. దీనికి నిర్దిష్ట కాలపరిమితి ఉండేలా రాజ్యాంగంలో సవరణలు చేయాలని డిమాండ్ చేస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. ఒక వ్యక్తి ఒక పార్టీ టికెట్ మీద ఎన్నికైన తర్వాత ఇంకొక పార్టీ మారినటువంటి నేపథ్యంలో స్పీకర్కి, ఆ రెస్పెక్టివ్ అసెంబ్లీ స్పీకర్కి కానీ పార్లమెంట్ స్పీకర్కి కానీ మనం డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఒక కాలపరిమితి అన్నటువంటిది నిర్ణయించలేదు కాబట్టి
స్పీకర్స్ అందరూ కూడా అసెంబ్లీ స్పీకర్స్ కానీ పార్లమెంటు స్పీకర్స్ కానీ వారికి తోచిన విధంగా అనుకూలతను బట్టి నిర్ణయాలు తీసుకోవడం కానీ నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేయడం కానీ జరుగుతూ ఉంది. ఈ యొక్క రాజ్యాంగంలో అవసరమైనటువంటి అమెండ్మెంట్స్ తీసుకురావాల్సిందిగా గత సమావేశాల్లో కూడా విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ సమావేశాలపై విపక్షాల సలహాలు పాటిస్తామని చెప్తున్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లును ఇదే సమావేశాల్లో రాజ్యసభ ఆమోదిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. బడ్జెట్ సత్రకే పూర్వ సంధ్యా పర్ ఆజ్ సార్థక్ సర్వదలీయ బైఠక్ హుయి. ఇస్ సర్వదలీయ బైఠక్ కో సంబోధిత్ కర్తే హుయే మాన్య ప్రధాన మంత్రి జీనే కహా బజెట్ సత్ర బహుత్ మహత్వపూర్ణ హోతే హై ఔర్ యే సర్వదలీయ బైఠక్ మే జో చర్చా హోతీ హై విపక్ష ఔర్ సభీ పక్ష జో సలహా దేతే హై సుజావ్ దేతే హై యే బహుత్ హీ మహత్వపూర్ణ హోతా హై. ముఖ్యంగా విభజన హామీల అమలుపై తెలుగు రాష్ట్రాల ఎంపీలు పట్టుబట్టే అవకాశం ఉంది. మొత్తం మీద ఈసారి బడ్జెట్ సెషన్స్ హాట్ హాట్ గా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.